ఓకే నాన్న. నెక్స్ట్ మనము ఇంకొక పారసైట్ గురించి కూడా మనము తెలుసుకుందాము. దట్ ఈస్ ఊహరియా బ్యాంక్రాఫ్టీ. ఇది ఒక నిమిటోడ్ సంబంధించినటువంటి జీవి. ఇది మనకి సాధారణంగా మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఎలిఫెంటాసిస్ అంటే బోదకాలు మనకి కలిగించినటువంటి ఒక పారసైటు. సో ఊహరియా బ్యాంక్రాఫ్టీ అనేది ఒక మనిషికి బోదకాలు అనే వ్యాధిని మనకి కలుగు చేస్తుంది. బోదకాలు అంటే ఏనుక్కలు అంటారు. కాళ్ళు కూడా చాలా పెద్దదిగా వాచిపోయినట్టు బాగా పెద్దది అవుతుంది చూడండి. దాన్నే ఎలిఫెంటాసిస్ అని అంటారు. దానికి కారణము ఊహరియా బ్యాంక్రాఫ్టీ. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మనం ఇంతకుముందు చెప్పాం కదా దోమకాటు వల్ల. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మలేరియా అనేది ఒకరి నుంచి ఒకరికి అదే దోమ ద్వారా వెళుతుంది. కాకపోతే అక్కడ దోమ జాతి స్పీషీస్ ఆఫ్ ది మస్కిటో వచ్చి ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. అదే ఇక్కడ బోదకాలు అయినటువంటి ఎలిఫెంటాసిస్ వ్యాధి అయినటువంటి ఊహరియా బ్యాంక్రాఫ్టీ అనే ఒక పారసైట్ని ఒకరి నుంచి ఒకరికి మోసుకెళ్ళేది క్యూలెక్స్ ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో. ఇక్కడ అన్ని విషయాలు ఒకసారి గమనించినట్టయితే ఆడదోమలు మాత్రమే మనిషిని కుట్టుతాయి. ఆడదోమలు మాత్రమే మనిషికి ఇబ్బంది కలుగజేస్తుంది. మగదోమ కుట్టనే కుట్టదు. నీకు రక్తం అంతకన్నా పీల్చుకోదు. చూసారా మగ జీవుల్లో దోమలు కూడా మంచివే. అయితే ఇది చెప్పుకోవడానికి బాగుంటుందేమో కానీ వాస్తవంగా ఎందుకు ఆడదోమలు మాత్రమే రక్తాన్ని పీల్చుకుంటాయి, మగదోమలు ఎందుకు రక్తం పీల్చుకోదు అన్నది ఆలోచిస్తే ఆడదోమలు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లుకి ఎక్కువ శక్తి కావాలి. ఆ ఎక్కువ శక్తి మనిషి యొక్క రక్తం నుంచే వస్తుంది. మనిషి యొక్క రక్తంలో ఉన్నటువంటి గ్లూకోసు తక్షణ శక్తిగా ఆ గుడ్లు ఎదగడానికి ఆ గుడ్లు పెట్టడానికి అవసరం అవుతుంది. కాబట్టి ఆ ఆడదోమలు రక్తాన్ని పీల్చుకుంటాయి. అందువల్ల మాత్రమే మగదోములకి ఆ సమస్య లేదు కాబట్టి మగదోములు కరవు. అర్థమైంది నాన్న? ఇదటేట్. ఇంకొక ఫ్యాక్ట్ కూడా ఏంటంటే అడవిలో కూడా ఎక్కువ శాతం మగ సింహము నిద్రపోతుందంట. ఆడు సింహమే వేటాడుతుందంట. వేటాడిన ఆడు సింహము షేర్ చేసుకుంటుందంట ఆ యొక్క దాంట్లో. ఇది కూడా ఒక ఫ్యాక్ట్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇక్కడ మనకి ఏంటంటే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. మన ఇంతకుముందు మలేరియా చదువుకున్నాం. మలేరియాలో కొన్ని విషయాలు మనం గుర్తు తీసుకుంటాం. ప్రైమరీ హోస్ట్ సెకండరీ హోస్ట్ అన్నాము. మలేరియాలో ప్లాస్మోడియం యొక్క ప్రైమరీ హోస్ట్ ఏది? ప్రైమరీ హోస్ట్కి సెకండరీ హోస్ట్కి డిఫరెన్షియేషన్ ఏంటి? లాస్ట్ టైం మీకు చెప్పాను, గుర్తుందా? ఏ జీవిలో అయితే సెక్షువల్ స్టేజెస్ ఉంటాయో ఆ జీవిని ప్రైమరీ హోస్ట్ అంటారు. మీకు మలేరియాలో దట్ ఈస్ ప్లాస్మోడియంలో సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగేది ఎక్కడ అంటే మస్కిటోలో జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏమన్నాము, ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఈజ్ ది ప్రైమరీ హోస్ట్ వెరాస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సెకండరీ హోస్ట్. అయితే ఇక్కడ ఊహరియా బ్యాంక్రాఫ్టీలో స్టోరీ కొంచెం మారుతుంది. ఆ స్టోరీ ఏం మారుతుందంటే ప్రైమరీ హోస్ట్ ఈజ్ మేల్, దట్ ఈస్ హ్యూమన్ బీయింగ్, వెరాస్ సెకండరీ హోస్ట్ వచ్చి ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో. ఇదేటన్నా ఇక్కడ చూడండి, ఇక్కడ ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. దీంట్లో మనిషి అనే వ్యక్తి ప్రైమరీ హోస్ట్, వెరాస్ మస్కిటో అనేది సెకండరీ హోస్ట్. ప్రైమరీ హోస్ట్కి నిదర్శనం ఏంటంటే ఆ పారసైట్ యొక్క లైఫ్ సైకిల్లో సెక్షువల్ స్టేజ్ జరిగితే దాన్ని ప్రైమరీ హోస్ట్ అంటారు. అవునా? సో మ్యాన్ అనేది ప్రైమరీ హోస్ట్, వెరాస్ ఫర్ ది ఊహరియా బ్యాంక్రాఫ్టీ అండ్ దోమ ఈజ్ ద సెకండరీ హోస్ట్. ఇది ఒకటి.
మన ప్యాట్రిక్ మ్యాన్సన్, ప్యాట్రిక్ మ్యాన్సన్ ఇతను ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేశాడు. ఇక్కడ దీని గురించి చెప్పాలనుకుంటే ఈ యొక్క ఊహ్రియా బ్యాంక్రాఫ్టీని ఫైలేరియల్ వామ్ అని పిలుస్తారు. ఫైల్ మనకి యాస్కారిస్లో చదివేటప్పుడు మీకు ఏం చెప్పాను, కామన్ రౌండ్ వామ్ అని చెప్పాను యాస్కారిస్. దీన్ని ఫైలేరియల్ వామ్ అని పిలుస్తారు. ఇది కలిగించే వ్యాధిని ఎలిఫెంటాసిస్ అనేనా చెప్పొచ్చు, లేదా ఫైలేరియస్ అని చెప్పొచ్చు. రెండు విధాలుగా రెండు రోగాల పేర్లు చెప్పొచ్చు, ఫైలేరియస్ అని చెప్పొచ్చు లేదా ఎలిఫెంటాసిస్ అని చెప్పొచ్చు. దీని గురించి చెప్పాలనుకుంటే ఇట్ ఈస్ ఏ డైజెనెటిక్ పారాసైట్. డైజెనెటిక్ పారాసైట్ అంటే మీకు తెలుసు, ఏ పారాసైట్ అయితే రెండు ఆర్గానిజంలో లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకుంటుందో, ఏ ఆర్గానిజం విచ్ ఎవర్ ది పారాసైట్ కంప్లీట్స్ ఇట్స్ లైఫ్ సైకిల్ ఇన్ టూ హోస్ట్. అవునా, ఇక్కడ ఊహ్రియా బ్యాంక్రాఫ్టీ దాని యొక్క ప్రైమరీ హోస్ట్ ఏది, మనిషి. సెకండరీ హోస్ట్ ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో. సో డైజెనెటిక్ పారాసైట్ అంటే అర్థమైంది. నెక్స్ట్ డైమార్ఫిక్. డైమార్ఫిక్ అంటే ఏంటి, మనం యాస్కారిస్లో కూడా చదువుకున్నాము డైమార్ఫిక్ అని. అంటే ఏంటి, మేల్ సపరేట్గా ఫీమేల్ సపరేట్గా మనము క్లియర్ కట్గా డిఫరెన్షియేషన్ చేయవచ్చు, అవునా కదా. అంటే బై మియర్ అబ్జర్వేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్ వీ కెన్ డిఫరెన్షియేట్ వెదర్ ఇట్ ఈజ్ ఏ మేల్ ఆర్ ఏ ఫీమేల్. అటువంటి దాన్ని సెక్షువల్ డైమార్ఫిజం అని అంటారు. నెక్స్ట్ సూడో సీలోమేట్. సీలోమ్ ఉంది, సీలోమ్ అంటే ఏం లేదు నాన్న, ఇది బాడీ వాల్, ఇది అలిమెంటరీ కెనాల్. ఈ అలిమెంటరీ కెనాల్కి, ఈ యొక్క అలిమెంటరీ కెనాల్కి, ఈ యొక్క బాడీ వాల్కి, అవునా, దీన్ని ఇంకోలా చెప్తారు ఎక్టోడర్మ్ ఎండోడర్మ్. ఈ ఎక్టోడర్మ్కి ఎండోడర్మ్కి మధ్యలో మీసోడర్మ్ ఉంటుంది. సో ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి దాన్నే సీలోమ్ అని పిలుస్తారు, సీలోమ్. ఆ సీలోమ్ జనరల్గా ఎంటీగా ఉంటుంది, కానీ ఇక్కడ ఆ సీలోమ్ అనేది వేరే టిష్యూస్తో ఫిల్అప్ అయిపోతుంది కాబట్టి సూడో సీలోమ్ అని అంటారు, అవునా. నెక్స్ట్ అంటే మీసోడర్మ్ లేదు కాబట్టి సూడో సీలోమ్ అని అంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ సూడో సీలోమ్ అయిన తర్వాత ఈ జీవి గురించి చెప్పాలనుకుంటే రెండు కూడా లాంగ్ నేరో సన్నంగా పొడవుగా ఉండేది, ఇజిటైట్స్. యాంటీరియర్ సైడ్ కొంచెం బ్లంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి రెండు జీవుల బొమ్మలు ఒకసారి వేస్తాను. సో యాంటీరియర్ సైడ్ కొంచెము బ్లంట్గా ఉన్నట్టు ఉంటుంది, పోస్టీరియర్ సైడ్ నేరోగా ఉంటుంది. యాంటీరియర్ సైడ్ నోరు ఉంటుంది, అయితే నోటి చుట్టూ ఎక్కడ కూడా లిప్స్ అనేది ఉండదు. మనకి యాస్కారిస్లోకి వచ్చేస్తే అక్కడ లిప్స్ ఉన్నాయి, త్రీ కైటినస్ లిప్స్ అని అక్కడ చెప్పుకున్నాము, కానీ ఇక్కడ ఆ లిప్స్ అనేది లేదు. అదొకటైతే ఇక్కడ సేమ్ యాస్కారిస్లో ఎలాగైతే మేల్స్ పోస్టీరియర్ సైడ్ ఇలా వంపు తిరిగి ఉంటుందో ఇక్కడ కూడా అలాగే వంపు తిరిగి ఉంటుంది. ఇక్కడ ఆ యొక్క మేల్స్లో ఈ యొక్క లాస్ట్లో ఇక్కడ కూడా ఏముంటుంది, కాపులేటరీ స్పిక్యూల్స్, అన్ఈక్వల్ కాపులేటరీ స్పిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇక్కడ క్లోయికల్ ఛాంబర్ దగ్గర. దీన్ని క్లోయికల్ ఛాంబర్, ఆ క్లోయికల్ ఛాంబర్ దగ్గర అన్ఈక్వల్ సైజ్డ్ పీనియల్ స్పిక్యూల్స్, పీనియల్ స్పిక్యూల్స్ అనేది ఉంది. ఈ పీనియల్ స్పిక్యూల్స్ ఆ యొక్క స్పెర్మ్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఉంది. ఇది ఒకటి అయితే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అదే ఫీమేల్స్ చూస్తే అవి స్ట్రైట్గానే ఉంటుంది. సో యాంటీరియర్ కొద్దిగా బ్లంట్గా ఉన్నా పోస్టీరియర్ కొంచెము నేరుగా ఉంటుంది. తర్వాత ఈ పోస్టీరియర్ చివరి భాగంలో యానస్ ఉంటుంది, ఈ ప్లేస్లో యానస్ ఉంటుంది, ఇక్కడ మౌత్ ఉంది. ఇక్కడ ఒక్క విషయం చూసుకోవాలి, మౌత్ నుంచి 1/3 ప్లేస్లో, 1/3 ప్లేస్లో మిడ్ వెంట్రలీ ఏముంటుందంటే జెనిటల్ పోర్ ఆర్ వల్వా, జెనిటల్ పోర్ ఆర్ వల్వా.
నన్న జెనిటల్ పోర్ ఆర్ వల్వా అంటే అర్థం ఏంటంటే అక్కడి నుంచి ఎగ్స్ బయటకు వస్తాయి, అక్కడి నుంచి ఎగ్స్ బయటకు వచ్చేది అవునా, లేదా స్పెర్మ్స్ వెళ్ళివేవి, వాటిని ఏమంటారు జెనిటల్ పోర్, జెనిటల్ పోర్ ఆర్ వల్వా అని అంటారు. అది ఎక్కడ ఉంది, ఫీమేల్స్లో 1/3 ప్లేస్లో ఉంది. ఇస్ ఇట్ రైట్స్? సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ అర్థమైంది, కామన్ థింగ్ అర్థమైంది. కామన్ థింగ్ ఏంటంటే లాంగ్ స్లెండర్ అవునా, సిలిండ్రికల్ రౌండ్గా ఉంటుంది, మౌత్ యాంటీరియర్ సైడ్ ఉంది అవునా, అది కామన్ క్యారెక్టర్. అయితే ఇంకొకటి మెయిన్గా ఫిల్లీ ఫామ్. ఫిల్లీ ఫామ్ అంటే వాటి శరీరం పైన బొచ్చు బొచ్చుగా సన్నగా వెంట్రుకలు లాగా ఉండేదాన్ని ఫిల్లీ ఫామ్ అంటారు. కలర్ కూడా చూడండి, క్రీమ్ వైట్ కలర్, క్రీమ్ వైట్ కలర్లో ఉంటుంది. సరే ఇవన్నీ పక్కన పెడితే అతి ముఖ్యంగా ఇది ఎక్కడ జీవిస్తుంది, లింఫ్ వెజల్స్లో జీవిస్తుంది. అందుకే దీన్ని హిస్టోజోయిక్ అని పిలుస్తారు, హిస్టోజోయిక్ అని పిలుస్తారు, లింఫ్ వెజల్స్లో జీవిస్తుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ మీకు చెప్పాను, మేల్స్లో పోస్టర్ సరే కర్వ్డ్ అయి ఉంటుంది, కాప్లేటర్ స్పిక్యుల్స్ ఉంటుంది. అదే ఫీమేల్స్ లాగా అయితే ఫీమేల్ జెనిటల్ పోర్, ఫీమేల్ జెనిటల్ పోర్ అనేది ఒకటి ఉంటుంది. అది అవునా, ఎగ్స్ స్పెర్మ్స్ రిసీవ్ చేసుకోవడానికైనా సరే, ఎగ్స్ రిలీజ్ చేసుకోవడానికైనా అది అక్కడ అది యూజ్ అవుతుంది. హెజిటేట్ అది దాంట్లోకి ఉన్నటువంటి ప్రయారిటీ. అర్థమైందినా? నెక్స్ట్ మనం ఇప్పుడు లైఫ్ సైకిల్కి పోదాం. లైఫ్ సైకిల్లో ఏం జరుగుతుందంటే ఈ మేలు ఫిమేల్ విల్ ఆల్వేస్ కాయిల్డ్, అంటే మేల్ ఫిమేల్ పక్క పక్కనే కాయిల్లో ఉండి ఎగ్స్ రిలీజ్ చేస్తే ఆ ఎగ్స్ని మైక్రోఫైలేరియా అని అంటారు అవునా, దాన్ని ఏమంటారు మైక్రోఫైలేరియా. ఈ యొక్క మైక్రోఫైలేరియా సైజు 0.2 నుంచి 0.3 మైక్రాన్స్ ఉంటుంది, చాలా చిన్నది, కంటికి కనిపించినటువంటి చిన్నది సైజులో ఉన్నటువంటి గుడ్లు అవునా, మైక్రోఫైలేరియా విచ్ ఈస్ కవర్డ్ బై షీత్, షీత్ ఉంటుంది, షీత్డ్ మైక్రోఫైలేరియా. నెక్స్ట్ ఇది సైజ్ కూడా ఎంత ఉంది, 0.2 నుంచి 0.3 నానో ఎన్ఎం అంటారు అవునా, ఎన్ఎం అన్నా సారీ ఎంఎం, ఎంఎం ఇన్ లెంత్, 0.2 నుంచి 0.3 ఎంఎం లెంత్ ఉంటుంది, ఒక షీత్ కవర్ అయి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ గమ్మత్తు, ఇక్కడ మీకు 2 marks వచ్చే ఒక క్వశ్చన్ ఉంది, నాక్టర్నల్ పీరియాడిసిటీ అనే ఒక 2 marks క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 marks క్వశ్చన్. ఎందుకు అది 2 marks ఇంపార్టెంట్ క్వశ్చన్ అని ఇచ్చాడంటే, ఈ మైక్రోఫైలేరియా లార్వా ఏదైతే గుడ్లో నుంచి వచ్చిందో అది రక్తంలో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారి 4 గంటల వరకు రక్తం యొక్క అంటే మన శరీరం యొక్క పెరిఫెరల్ బ్లడ్ వెజల్స్లోకి తిరుగుతూ ఉంటుందంట. మరొకసారి చెప్తాను చూడండి, ఈ మైక్రోఫైలేరియా లార్వా మూవ్స్ ఇన్ ది పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్ డ్యూరింగ్ 10 PM టు 4 AM. వై అంటే ఎప్పుడైతే ఈ యొక్క మైక్రోఫైలేరియా లార్వా పెరిఫెరల్ బ్లడ్ వెజల్లో తిరుగుతుందో ఆ టైంలో దోమగాని కరిస్తే దాన్ని కడుపులో పోవడానికి, ఎందుకంటే మైక్రోఫైలేరియా లార్వా ఫర్దర్ డెవలప్మెంట్ మనిషిలో జరగదు, మనిషిలో జరగదు. ఎక్కడ జరుగుతుందంటే ఖచ్చితంగా దోమలోనే జరుగుతుంది. కాబట్టి దోమ శరీరంలో పోవాలి అంటే నువ్వు హెల్ప్ చేస్తావా? చేయవు. అది ఏం చేయాలి, తన ఇష్టంగా అది ఒక మార్గాన్ని ఎన్నుకోవాలి. ఆ మార్గమే ఏంటంటే రోజంతా కూడా మైక్రోఫైలేరియా మూవ్స్ ఇన్ ది డీపర్ సర్క్యులేషన్ డ్యూరింగ్ డే టైం, ఎక్కడో లోపల ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్లోకి ఆ మైక్రోఫైలేరియా తిరుగుతూ ఉంటుంది, అదే రాత్రి వచ్చే కడికి పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్లోకి వచ్చేస్తుంది. దానికి కారణము
దోమ కరిస్తే తప్ప దాని నుంచి ఫర్దర్ గ్రోత్ అనేది ఉండదు. అయితే దీనికి ఒక టైం లిమిట్ ఉంది. మైక్రోఫైలేరియా ఆ పేషెంట్ నుంచి వాడి శరీరంలో నుంచి వితిన్ 70 డేస్లో మనిషి శరీరంలోకి దోమ శరీరంలోకి పోవాలి, లేకపోతే చచ్చిపోతుంది. మరొకసారి చెప్తాను చూడండి, 70 డేస్ లోపల మైక్రోఫైలేరియా ఏదైతే ఏర్పడిందో అది 70 డేస్లో మస్కిటోలో చేరాలి, చేరకపోతే అది చచ్చిపోతుంది. ఇంకా దాంట్లో ఇంకేం ఫర్దర్ స్టోరీ ఏమీ లేదు. ఇది మనిషిలో జరిగే ఆ యొక్క స్టేజెస్. ఇప్పుడు దోమ కరిచింది, ఏ దోమ కరిచింది? ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో కరిచింది. కరిచిన తర్వాత అది ఎక్కడికి పోతుంది? ఫస్ట్ దాన్ని నోటికి పోతుంది. నోట్లో నుంచి పోయిన తర్వాత, నోట్లో నుంచి కడుపుకి పోయిన తర్వాత 2 నుంచి 6 గంటల లోపలే ఈ మైక్రోఫైలేరియా చుట్టూ ఉన్నటువంటి షీత్ ఏదైతే ఉందో అది ఫస్ట్ కరిగిపోతుంది. ఫస్ట్ ఏమైపోతుంది? కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత అది అక్కడి నుంచి ఎక్కడికి పోతుందంట? థొరాసిక్, సారీ ఫస్ట్ నోట్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి థొరాసిక్కి వెళ్తుంది. ఫస్ట్ నోటికి వెళ్తుంది, ఆ తర్వాత థొరాసిక్కి వెళ్తుంది. థొరాసిక్ వెళ్ళిన తర్వాత అది 2 రోజుల్లో ఏమవుతుంది? సాసేజ్ షేప్డ్ లార్వా, ఒక కూజా వంటి నిర్మాణంగా మారుతుంది. ఎలా? 2 సార్లు మౌల్టింగ్ జరిగి. మౌల్టింగ్ అంటే మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, అవునా కదా? పాము దాని శరీరం పైన ఉన్నటువంటి పై చర్మము వదిలేసి కొత్త చర్మాన్ని ఉత్పత్తి చేసుకొని దాని శరీరాన్ని సైజు పెంచుకుంటుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఒక దోమ ఒక వ్యక్తిని కరిచిన తర్వాత వాడిలో ఉన్నటువంటి మైక్రోఫైలేరియా లార్వా దోమ నోట్లోకి వెళ్ళింది. 6 గంటల లోపల ఆ మైక్రోఫైలేరియా చుట్టూ ఉన్నటువంటి షీతు డిజాల్వ్ అయిపోయింది. అది అక్కడి నుంచి దాని యొక్క థొరాసిక్ మజిల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక 2 రోజులు చిష్ట వేసింది. 2 రోజులు కాదు, అక్కడ 2 రోజులు చిష్ట వేసింది. ఆ 2 రోజులు ఆ చిష్ట వేసిన తర్వాత 2 సార్లు మౌల్టింగ్ జరిగింది. ఇప్పుడు ఏ స్టేజ్ ఉంది అక్కడ? 3rd స్టేజ్ మైక్రోఫైలేరియా ఉందా? విచ్ ఈస్ లాంగ్ అండ్ ఇన్ఫెక్టివ్. కొంచెం పొడవుగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్టివ్ స్టేజ్ టు ది హ్యూమన్ బీయింగ్స్. అక్కడ ఏం జరిగిందంటే, నాన్న, మైక్రోఫైలేరియా ఫస్ట్ స్టేజ్ ఉంది, 2 సార్లు మౌల్టింగ్ జరిగి 3rd స్టేజ్కి వచ్చింది అది, అవునా? ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళా మనిషికే రావాలి. అర్థమైందా లేదా? అక్కడ ఏం జరుగుతుందంటే, మైక్రోఫైలేరియా 2 సార్లు మౌల్టింగ్ జరుపుకుంటుంది దోమ కడుపులో. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ మనిషికే వస్తుంది. మనిషి శరీరంలోకి వచ్చిన తర్వాత, లింఫ్ వెజల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2 సార్లు మౌల్టింగ్ జరుగుతుంది. 3rd అండ్ 4th మౌల్టింగ్ జరిగి అది మంచి ఆకృతి, దాని సైజు పెరుగుతుంది. ఇలా పెరిగేది ఇక చూడండి, ఇదంతా జరగడానికి ఎంత టైం పడుతుంది అంట? 5 నుంచి 18 నెలలు పడుతుంది ఈ మౌల్టింగ్ ప్రాసెస్ జరిగేంత వరకు. ఇది దాని యొక్క లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్లో పెద్ద కష్టమేం లేదు నాన్న. మేలు ఫీమేలు మన యొక్క లింఫ్ వెజల్స్లో ఉంటుంది. రీప్రొడక్షన్, దట్ ఈస్ కాపులేషన్ జరిగిన తర్వాత ఎగ్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఎగ్ డెవలప్ అయి మైక్రోఫైలేరియా లార్వా అంటాము. అది ఫస్ట్ స్టేజ్ మైక్రోఫైలేరియా లార్వా. అది రక్తంలో తిరుగుతూ దోమ శరీరంలోకి వెళ్తుంది. దోమ శరీరంలోకి వెళ్ళిన తర్వాత 2 సార్లు మౌల్టింగ్ జరుగుతుంది. 2 సార్లు మౌల్టింగ్ జరిగిన తర్వాత మళ్ళా అది ఎక్కడికి వస్తుంది? మనిషి శరీరంలోకి వచ్చి మళ్ళా మనిషి శరీరంలో లింఫ్ వెసల్లోకి చేరి
రెండు సార్లు మౌల్టింగ్ జరిగి అది పూర్తిగా మెచ్యూర్డ్ ఆర్గానిజంగా మారుతుంది. ఇలా మనిషి శరీరంలో అది మెచ్యూర్గా మారడానికి పట్టే టైము 5 నుంచి 18 నెలలు. ఇది నాన్న. ఇప్పుడు ఎగ్జామ్లో ఇది చాలా చిన్న క్వశ్చన్, దీనికి యాడ్ చేస్తూ అంటే లైఫ్ హిస్టరీ ఆఫ్ ఊహరి బ్యాంక్రప్ట్ అంటే ఇంత ఇక్కడికి అయిపోయింది. అయితే ఎగ్జామ్లో ఇది చిన్నది కదా, 8 మార్క్స్కి 4 మార్క్స్ ఆన్సర్ లాగా ఉంది కాబట్టి దీనికి ఇంకొంచెం యాడ్ చేసి దట్ ఈజ్ లింఫాంజిటిస్. లింఫాంజిటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లింఫ్ వెజల్స్. లింఫ్ వెజల్స్ అంతా కూడా మంటగా ఉంటే దాన్ని లింఫాంజిటిస్ అని అంటారు. అదే లింఫాడెంటిస్, ఏనా లింఫాడెంటైస్ అంటే హెవీ. ఇక్కడ చూడండి, లింఫాడెంటిస్ అంటే లింఫ్ గ్లాండ్స్ ఇన్ఫ్లమేషన్ ఉంటే. నెక్స్ట్ లింఫోడీమా, లింఫ్లో ఎక్కువగా ఇవి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి అక్యుములేషన్ ఎక్కువ జరిగితే అక్కడ స్వెల్లింగ్ వస్తే దాన్ని లింఫోడీమా అని అంటారు. ఈ మూడు కేసెస్. సో ఫస్ట్ కేసు ఏంటన్నా లింఫాంజిటిస్, ఇట్స్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్, మంట, ఇన్ఫ్లమేషన్ ఇన్ లింఫ్ వెజల్స్. వెరాస్ ఇక్కడ లింఫ్ వెజల్స్లో. అదే లింఫా డెంటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ లింఫ్ గ్లాండ్స్. అదే లింఫోడీమా, ఎడీమా. ఇక్కడ నుంచి ఎడీమా 10th క్లాస్లో మనకు వచ్చింది స్వెల్లింగ్ అని, అవునా? లింఫో ఎడీమా ఎందుకు వస్తుందంటే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయిందంటే అర్థం ఏంటంటే ఈ ఊహరియా బ్యాంక్రప్టీ అనేది ఆ యొక్క బాడీలో ఎక్స్ట్రీమ్ బాడీలో ఎక్కువైపోతే డ్యూరింగ్ హెవీ ఇన్ఫెక్షన్ ఏమవుతుంది, అక్యుములేషన్ ఆఫ్ పారాసైట్స్, అవునా? అక్యుములేషన్ ఆఫ్ దిస్ ఊహరియా బ్యాంక్రప్టీ ఏమవుతుంది, రిజల్టింగ్ స్వెల్లింగ్. నానా ఇన్ఫ్లమేషన్కి స్వెల్లింగ్కి తేడా ఏంటి? ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు మీకు ఇన్ఫ్లమేషన్ అర్థమవ్వాలంటే చేయితో మీ బ్లేడ్తో ఒకసారి కోసుకోండి చేయి మీద, అవునా? దాని మీద ఇప్పుడు చక్కగా నిమ్మకాయ పిండండి, దాన్ని ఇన్ఫ్లమేషన్ అని అంటారు. నేను మీ తలకాయ మీద ముట్టెక్కాయ వేసాను అనుకో, అది నొప్పి, ఇది మంట. ఇప్పుడు అర్థమైందా? ఇన్ఫ్లమేషన్ వేరు. నెక్స్ట్ స్వెల్లింగ్ అంటే ఏంటి? స్వెల్లింగ్ అంటే వాచిపోవడము, ఉబ్బడము, అవునా? సో దాన్ని స్వెల్లింగ్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఈ యొక్క ఫైబ్రోబ్లాస్ ఈ అక్యుములేషన్ జరిగిపోయిన తర్వాత ఎక్స్ట్రీమ్ కేసెస్లో మనకి లాస్ట్ స్టేజ్ ఏదంటే బోదకాలు. ఆ బోదకాలు రాకముందు కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, దట్ ఈజ్ లింప్స్ దగ్గర, తర్వాత లింప్స్ మెమరీ గ్లాండ్స్, తర్వాత వాటి యొక్క ప్లేసెస్లో అక్యుములేషన్ జరిగి వాప్ అనేది కామన్గా ఉంటుంది ఈ యొక్క ఊహరియా బ్యాంక్రాఫ్టీ. ఇస్ ఇట్ రైట్? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దీనికైనా సరే మలేరియాకైనా సరే ఒక కామన్ పాయింట్ ప్రివెన్షన్ అంటే ఏం చేయాలి, మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి స్టాగ్నేట్ వాటరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ స్టాగ్నేట్ వాటర్ ఉంటే అక్కడ మనము పెట్రోలో కిరోసినో ఏదైనా పోయాలి, ఎందుకు? అప్పుడు ఆ మస్కిటో యొక్క ఎగ్స్ అన్నీ కూడా ఏమైపోతుంది, డిజాల్వ్ అయిపోయి చచ్చిపోతుంది. లేదా మన ఇంటి చుట్టూ మస్కిటో నెట్స్ వాడాలి, లేదా ఇంట్లో మస్కిటో కాయిల్ కానీ మస్కిటో రిపెలెంట్స్ సొల్యూషన్ అయినా వాడాలి, అవునా? ఇది ఒకటైతే వాటర్లో ఉండే మస్కిటో లార్వా ఎగ్స్ను వాటిని చంపాలంటే గ్యాంబూజా అనే ఒక ఫిష్ ఉంది, దీనికి ఫేవరెట్ ఆహారం ఏదంటే ఆ మస్కిటో లార్వాలే, అవునా? ఆ యొక్క గ్యాంబూజా ఫిష్ కానీ యుట్రిక్లేరియా వీటిని కానీ
బయాలజికల్ మెథడ్లో పెంచితే అది బెస్టే. అర్థమైందినా? అంటే మలేరియా ప్రివెంట్ చేయడానికైనా ఊహరియా బ్యాంక్రప్టీ ప్రివెన్షన్కైనా రెండింటికి కామన్ దోమే. ఆ దోమను మనం నివారించాలంటే సొంతంగా మనం రాసుకోవచ్చు. దోమ కొట్టకుండా చూసుకోవడము రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి కిటికీలకు డోర్లకు అన్నిటికీ కూడా మస్కిటో నెట్స్ వాడటము, లేదా ఇంట్లో మస్కిటో కాయిల్స్ మస్కిటో రెఫరెన్స్ వాడడము, స్టాగ్నెట్ వాటర్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవడము, లేదు అక్కడ నీళ్లు పోని పరిస్థితులు అయితే దానిపైన కిరోసిన్ పోయడము, లేదా దాని లోపలికి చేపలు దట్ ఈస్ గ్యాంబూజ్ అనే చేపని పెంచుకోవడము, ఇలా చేస్తే ఆ యొక్క దోమకాటు విస్తరణ అనేది జరగదు.